వెంటనే పేతరంగంలో దిగాడు. వెంటనే అదేంటి ప్రభా ఇంతమంది మీద పడుతుంటే, ఎవరన్నా నన్ను ముట్టుకున్నారంటే ఏంటి ప్రభా, జనరల్ అవుట్లుక్ అంటారు దీన్ని. అంటే సాధారణంగా ఆలోచిస్తున్నాడు పేతురు, సాధారణంగా ఆలోచిస్తున్నాడు. వెంటనే అన్నాడు, ఇదిగో నాలో నుండి ప్రభావం వెళ్ళిందన్న సంగతి నాకు తెలిసింది. నీకు తెలుసా అన్నాడు. నిజమే ప్రభావం, ప్రభావం పొందింది ఆవిడ, ప్రభావం ఇచ్చింది నువ్వు, మాకెలా తెలుస్తుంది? సారీ నాయనా. ఓకే, అలా ప్రతి చోట కూడా పేతురు ఆవేశం. ప్రభు నేను సహించలేకపోతున్నాను, ఇక ఎన్నిసార్లు క్షమించాలన్నాడు? 77 మట్లు క్షమించాలి. ఓకే ఓకే, అలాగే ప్రభా, అలాగే. కనుక ప్రతి విషయంలో కూడా పేతురు ముందే ఉంటాడు అనమాట. చాలామంది ఆయన చెప్పే మాటలు అర్థం కాదు, అర్థం కాక వెళ్ళిపోతున్నారు. యేసుప్రభుని విషయం ఫస్ట్లో చాలామంది వెనకాల తిరుగుతూ ఉండేవాళ్ళు, కానీ యేసుప్రభు చెప్పే మాటలు చాలామందికి అసలు అర్థం కాల. యోహాను స్వార్త మీరు పరిశీలన చేస్తే అర్థమవుద్ది. 2వ అధ్యాయంలో యేసుప్రభు, ఇదిగో ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతాను అన్నాడు. వాళ్ళకి అర్థం కాక, 46 సంవత్సరాలు కట్టారు ఈ మందిరం, నువ్వు ఎలా లేపుతావు అంటే, శరీరం అనే మందిరం అని వాళ్ళకే అర్థం కాల. 3వ అధ్యాయంలో యోహాను స్వార్త 3వ అధ్యాయంలో నికోదేముతో ఇలాగ అన్నాడు, ఇదిగో మళ్ళీ పుట్టాలయా అన్నాడు యేసుప్రభు. నికోదేముకి అర్థం కాల, మళ్ళీ నేను తల్లి కడుపులో ఉండి ఎలా పుడతా అన్నాడు. 4వ యేసుప్రభు సమరయ స్త్రీతో, అమ్మా నేను ఇచ్చే నీళ్లు తాగితే మరి ఎప్పటికీ దప్పికొనడు అన్నాడు. సమరయ స్త్రీకి అర్థం కాల, నీ దగ్గర శాత లేదు, తాడు లేదు, ఎక్కడ తెచ్చిస్తావు నీళ్లు అని అడిగింది. 5వ ఒక బెతస్త కోనేటి దగ్గర యేసుప్రభు వాడితో, స్వస్థపడు కోరుతున్నావా అని అడిగాడు. ఆడు 35 సంవత్సరం నుండి అక్కడే ఎడుతున్నాడు. అక్కడ ఇంకా స్వస్థపడు కోరుతున్నావేంటి, స్వస్థత కోసం అక్కడ ఎడుతుంది. ఇక 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా అనేక మంది ఆయనను విడిచి వెళ్ళిపోతూ ఉండేది. అప్పుడు యేసుప్రభు అడిగాడు, ఏమని అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు. 6వ అధ్యాయం 66వ వచనం, ఆయన శిష్యులను అనేకులు వెనక తీసి మరి ఎన్నడు ఆయన్ని వెంబడించలేదు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మంది అడుగుదా. సీమోను పేతురు, ప్రభువా, వెంటనే రంగంలోకి దిగాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? మిమ్మల్ని కదమ్మా శిష్యులను అడిగాడు, వెళ్ళిపోతారా మీరు కూడా అని అంటే, వెంటనే శిష్యులు ఫస్ట్ పేతురు నిలబడ్డాడు. ఎక్కడికి వెళ్తాను ఆయన, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. అసలు పేతురులో ఉన్న ఆ యొక్క జిజ్ఞాస, పేతురులో ఎక్కడికి వెళ్తాను ఆయన, వచ్చేసాక అలా పేతురు తన యొక్క ఉద్దేశాన్ని, పేతురులో అంతర్గతంగా దాగి ఉన్న ఆ కాన్ఫిడెన్షియల్ మైండ్, స్థిరచిత్తం అంటారు, అది వేసే చూశాడు. మధ్యలో ఒకసారి అడిగాడు, నా గురించి ఏం చెప్పుకుంటున్నారా శిష్యులారా, ఫీడ్బ్యాక్ అంటారు దాన్ని. ఏదైనా బోధించిన తర్వాత మీకు అర్థమైందా, నేను ప్రశ్నలు అడుగుతాను చూడండి అని అంటారు చూసారా. అలాగా టీచర్ కూడా పాఠం చెప్పిన తర్వాత చివరిలో ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు, అంటే వాళ్ళకి అర్థమైంది లేదని. యేసుప్రభు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో అడిగాడు వాళ్ళని. ఏమని అడిగాడంటే, ఏమనుకుంటున్నారు జనం అన్నారు. ఈ శిష్యులు చెప్పారు, ఒక ఏలియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, మొన్న బాప్తిజం ఇచ్చి చంపేశారు కదా యోహాన్ని, ఆ యోహాన్ మళ్ళీ పుట్టాడని అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు అని రకరకాలుగా చెప్పారు. వెంటనే యేసుప్రభు అన్నాడు, మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 16 నుండి చదివితే, వెంటనే ఫస్ట్ లేచింది ఎవరు, పేతురే. పేతురు లేచి, ప్రభువా నువ్వు సజీవుడుగు దేవుడు. వెంటనే యేసుప్రభు అన్నాడు, నిజంగా ఈ విషయం తండ్రి దేవుడు చెప్పాడు కానీ నీకైతే తెలీదురా. అసలు వెంటనే ఎంత స్థిరచిత్తం పేతురులో ఉందో ఆలోచించాలి. కనుక పేతురుని దేవుడు ఎక్కడికక్కడ ట్యూన్ చేస్తా ఉన్నాడు. పేతురు మంచి భార్యని కలిగి ఉన్నాడు, విశ్వాసురాలైన భార్య. అపొస్తలులందరూ విశ్వాసురాలైన భార్య కలిగి ఉన్నారు. ఎవడైనా సేవ చేయాలంటే విశ్వాసురాలనే భార్య లేకపోతే నానా స్వావేగ, వాడికి సేవ చేయలేడు. ఎలాగ సేవ చేస్తాడండి, ఏ తిరిగేస్తున్నావుగా సంచేసుకొని, ఏం పట్టు అన్నా ఇంకేం చేస్తాడు సేవ. అందుచేత విశ్వాసురాలైన భార్యనే ఖచ్చితంగా కలిగి ఉండాలి సేవ చేసేవాడు ఎవడైనా సరే, ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ కూడా అపొస్తలులు కూడా సేవ, ఎందుకంటే ఆ భార్యని అదుపులో పెట్టుకొని కుటుంబాన్ని కంట్రోల్లో ఉంచుకొని అలా చేయగలిగిన వాడే సేవ ఫలవంతంగా ఉంటుంది. కట్టుకున్న సతిని నటేటిలో ముంచి కన్నవారి నోట దుమ్ముగొట్టి సభలకెక్కువాడు చచ్చు దద్దమ్మరా లలిత సుగుణ జాల తెనుగుబాల. జింజాల పాపేసేస్తారు అసలు, కట్టుకున్న పెళ్ళాన్ని నట్టేట్లో ముంచేసి పిల్లల నోట్లో దుమ్ము కొట్టేసి సభలకు ఎక్కేసామనుకోండి, సచ్చు దద్దమ్మ అని రాశారు కరుణశ్రీ జింజాల పాపేశాది. ఎన్ని గుర్తు చేస్తుంటే నాకు కూడా. అమ్మో విశ్వాసురాలైన భార్యని కలిగి ఉండాలి, చక్కగా ఇంట గెలిచాక అప్పుడు ఇక్కడికి వచ్చి రచ్చగలగాల.
నేను రచ్చగలుగుతున్నానంటే తమరు కొంపేంటి అని అడిగితే జవాబు చెప్పగలగాల. అది అందుచేత పేతురు విశ్వాసురాలైన భార్యని కలిగి ఉన్నాడు. లేదన్నమాట కొరింథీ మొదటి పత్రిక చదవండి అన్నమాట 9:5 క్వశ్చన్ మార్క్ లాగా చూస్తుంటే మీకు అన్నిటికీ రుజువులు ఇస్తాను. నేను చెప్పే ప్రతిది కూడా రుజువుతో కూడుకుని ఉంటుంది. 9:5 చదవండి. 9:5 తక్కిన అపొస్తలుల వలె ప్రభు యొక్క సహోదరుల వలె. ప్రభు యొక్క సహోదరులు అంటే ఎవరు? యాకోబు యూదా. పత్రికలు రాశారు సరే, వాళ్ళిద్దరు యేసు ప్రభు సహోదరులే, తమ్ముళ్ళు వాళ్ళిద్దరు. సో యాకోబు యూదా వలె, తర్వాత కేఫా వలె, నన్న ఈకో తీసి కేఫా వలె, కేఫా అంటే పేతురు, పేతురు వలె. తర్వాత ఏమనుంది? విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరగడానికి మాకు అధికారం లేదా? అంటే దీన్ని బట్టి అర్థమైంది, వీళ్ళందరూ విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని వెళ్తారు. సో పేతురు కూడా విశ్వాసురాలైన భార్య. ఎంత కుటుంబాన్ని గురించి ఎంత జాగ్రత్త! ఒక పక్కన యేసు ప్రభుని వెంబడిస్తున్నాడా, మరొక పక్క కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటున్నాడు పేతురు. అందుకనే ఒకరోజు పేతురు అత్తకు జ్వరం వచ్చిందంట, ఎవరో వచ్చి చెప్పారు. వెంటనే ఏమనాలి పేతురు, దానికి అలాగే జరగల అని అనలా, వెంటనే చేసేసా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా మా అత్తకే జ్వరం వచ్చింది నాయన, 8:14 రాసి ఉంటుంది కదా. అందులో పేతురు అత్తకు జ్వరం వచ్చినప్పుడు యేసు ప్రభుని పిలిచి, ప్రభువా నాయన నా అత్తకు జ్వరం వచ్చింది బాగు చేయమంటే యేసు ప్రభు వెళ్ళి ఆమెను బాగు చేసిన విషయం కూడా మనకి కనబడుతుంది అక్కడ మత్తయి సువార్త 8:14. తర్వాత యేసు పేతురు ఇంట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న తన అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా ఆమె జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేశాను. అంటే ఇంటి బాధ్యతలు కూడా చాలా బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని అర్థం. ఎందుకు చెప్తున్నానంటే పేతురు తన పత్రికల విషయాలు రాశాడు. అందుకోసం ముందు జరిగిన విషయాల్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. పేతురు యేసు ప్రభుతో ఉన్న స్థితి తన జీవితంలో అత్యున్నతమైన మార్పుకు దోహదమైంది. యేసు ప్రభుతో ఎంత ఎక్కువగా ఉన్నాడో, మీరు కూడా ఎంత ఎక్కువగా సంబంధాన్ని కలిగి ఉంటారో అంత మార్పు ఉంటుంది. ఈ రాత్రి ఆ సంబంధాల గురించి చెప్పడానికి కోసం నేను ఇష్టపడుతున్నా. దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో పేతురు రాశాడు. దేవుని నమ్మిన తర్వాత ప్రజలతో లేక లోకంతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో రాశాడు. లోకంతో సంబంధాలు కలిగి ఉన్నప్పుడు లోకం మనల్ని ఇబ్బంది పెడుతుంది. అలాంటి వేదనలు, అలాంటి శ్రమలు